మకర రాశి వారికి గురుడు ఏప్రిల్ 23వ తేదీ నుండి చతుర్థ స్థానమందు, శనిశ్చరుడు ఈ సంవత్సరం అంతా ద్వితీయ స్థానమందు, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు చతుర్థ రాజ్యస్థానములందు, అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా తృతీయ భాగ్యస్థానమందు సంచరిత్తురు. గురుడు చతుర్థ స్థానమందు మిశ్రమ ఫలితాలను తెస్తాడు. ఆస్తి విషయాల్లో విభేదాలు, మీ బంధువులు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి, దూర ప్రయాణాలను మానాలి, అనవసర ఖర్చు తగ్గించాలి, ప్రస్తుతం చేసే వ్యాపారాలకై అప్పు చేయవలసి రావచ్చు, మాతృవర్గం వారితో తగాదాలు, గృహ నిర్మాణాలు, స్థిరాస్తి సంపాదించడం, ఇంటికి సంబంధించిన విషయాలలో లాభపడతారు, కుటుంబ సమస్యలు తీరుతాయి, తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగా సాగుతాయి. మీ తల్లిదండ్రుల నుండి మీకు ఆర్థిక లేక వారసత్వ సంపదలు సంక్రమించవచ్చు. భూమి ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి తగిన సమయం ఏలినాటి శని యొక్క 3వ మరియు ఆఖరి దశను సూచిస్తుంది. మీరు సొంత ఇంటికి దూరంగా గడపవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాల్లో మరింత జాగ్రత్త అవసరం. మానసిక స్థైర్యంతో ఉండుట అవసరం. కొత్త పెట్టుబడులు వ్యాపారాలకు వాయిదా వేయటం మంచిది. శని ద్వితీయ స్థానంలో ఉండటం వలన దుబారా ఖర్చులు చేయటం, అనైతిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా ఉంటే మీ ఐశ్వర్యాన్ని మరియు కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా ప్రభావితం చేస్తారు. మీ వృత్తిపరమైన జీవితం లాభదాయకంగా ఉంటుంది. మీకు ఉద్యోగంలో పదోన్నతి ఎదుగుదల కలుగుతుంది. కుటుంబ వృద్ధి అవుతుంది. జన్మరాశికి 4వ ఇంట రాహు సంచారం ఆందోళన కలిగించే సమయం. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొంతవరకు మానసిక ప్రశాంతతను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు, స్థానచలనం ఏర్పడవచ్చు. దశమస్థాన గతుడైన కేతువు చేతికి వచ్చిన సంపదను జారిపోయేటట్టు చేస్తుంది. వృత్తి ఉద్యోగ సమస్యల కారణంగా మానసిక క్షోభను అనుభవించవచ్చు. ఉద్యోగులకు ఇది సంతృప్తికరమైన కాలం. వైద్య వృత్తి వారికి అనుకూలమైన సమయం. అక్టోబర్ తర్వాత 3వ ఇంట రాహు సంచారం జీవితంలో సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీరు మీ వృత్తి వ్యాపారాలను లాభాల బాటలో పునరుద్ధరిస్తారు. ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తుంది. అన్ని రంగాల వారికి వారి వృత్తులలో ఉన్నత శిఖరాలకు చేరే సమయం. విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. నమస్కారం.